సో ఇది మనం ఇక్కడ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో షాదీపూర్ కొల్చారంలో ఉన్నాము. మామిడి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో అంటే మామిడి ఎక్స్పోర్టింగ్ పర్పస్లో మనం ఈ విధంగా షెడ్స్ ఐరన్ షెడ్లు తయారు చేసి, సో ఇది ఈ రోజున ఎక్స్పోర్ట్లో యుఎస్ మార్కెట్ కోసం ఈ విధంగా 350 నుండి 650 గ్రాములు ఉన్న మామిడిని కట్ చేయడం జరిగింది. ఇందులో మచ్చలు లేకుండా అవి లేకుండా ఉండి ఈ విధంగా డీసాపింగ్ సొన కార్చడం జరుగుతుంది. సొన కార్చిన తర్వాత 1 గంట 2 గంటల సొన కార్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా ఈ యొక్క క్రేట్స్లో కూడా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే సొన లేకుండా ఉండి 350 నుండి 600 గ్రాముల లోపు ఉన్న ఫ్రూట్కు మాత్రమే ఎక్స్పోర్ట్కు ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్పుడే దీని యొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రూట్ మనం యుఎస్ మార్కెట్కు ఇది ఎలిజిబిలిటీ ఉన్నది. దీంతో పాటుగా కేసర్, బంగంపల్లి, అదేవిధంగా తీసుకున్నట్లయితే హిమాయత్, పెద్దరసాలు, ఇది పెద్దరసాలు అనేది ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్లో కటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి మామిడి రైతు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ఆర్టికల్ సదానందం, హార్టికల్చర్ కన్సల్టెంట్ ప్లస్ పోస్ట్ హార్వెస్ట్, ప్రీ హార్వెస్ట్ అండ్ అదేవిధంగా చూసుకున్నాం టోటల్ మ్యాంగో మేనేజ్మెంట్ పైన మన యొక్క సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో ప్రతి మామిడి రైతుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు నా ఛానల్ను. సో ఇక్కడ ఇది పెద్దరసాలు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క స్టాండ్స్ అదంతా కూడా బంగంపల్లి కూడా ఉన్నది, అది కూడా తీసుకెళ్ళాలి.